ఐక్యరాజ్య సమితి తాజాగా మయన్మార్ అంటే ఒకప్పటి బర్మా దాని పేరు మార్చారు, మయన్మార్ అని పిలుచుకుంటున్నారు. ఆ మయన్మార్కి ఒక ఆదేశాలు ఇచ్చింది. ఏమని అంటే, యుఎన్ డిమాండ్స్ ఎండ్ టు మయన్మార్ వైలెన్స్. ఇది మెయిన్. ఆల్రెడీ అంగ్సాన్ సూచి ప్రజల చేత ఎన్నికై గెలిచింది, ఒక్కసారి కాదు రెండోసారి కూడా, 2/3 మెజార్టీతో గెలిచింది. రాజ్యాంగ సవరణ చేయడానికి రెడీ అయింది. ఎందుకంటే అక్కడ మయన్మార్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సైనిక మాజీ సైనికాధికారులకి 25% ఎంపీలు వాళ్లే, ఎన్నికల పోటీ చేయక్కర్లేదు, వాళ్ళు నేరుగా ఇచ్చేయాలి వాళ్ళకి. అది కూడా వాళ్ళ సైన్యం రాసిస్తుంది ఎవరెవరి పేర్లు అనేది, వాళ్ళని ఎంపీలుగా పెట్టేసుకోవాలి. వాళ్ళే 25% ఎన్నిక కాకుండా ఉంటారు, మిగతా 75 మందే ఎన్నికయ్యేది. ఇందులో 2 పార్టీలోళ్ళు 3 పార్టీలోళ్ళు అయ్యేటప్పటికీ ఫైనల్గా పేరుకి సైనిక పాలన ఎత్తేసిన సైన్యం చెప్పు చేతలోనే పార్లమెంట్ నడిచేది. అయితే ప్రజలు దానికి ఇష్టం లేక 2/3 వంతు మెజార్టీ ఇచ్చేటప్పటికీ ఈ సైనికాధికారుల వ్యవస్థను తీసేయాలని నిర్ణయించుకుంది. దాంతో వీళ్ళందరూ తిరగబడి ఆమెను తీసుకెళ్లి జైల్లో పెట్టి కరోనాకి నిబంధనలు ఉల్లంఘించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే ధరలు పెరిగిపోతున్న కంట్రోల్ చేయలేకపోయినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష, ఆ అవినీతికి పాల్పడింది. ఏంటి అవినీతికి పాల్పడడం అంటే, నోట్బుక్లో ఇంటికి పట్టుకెళ్ళిందని 7 ఏళ్ల జైలు శిక్ష, ఇట్లా ఇష్టం వచ్చినట్టు జైలు శిక్షలు వేశారు. సైనిక పాలనే నడుస్తుంది, సపోర్ట్ చేస్తోంది చైనా. చైనాకి అక్కడ ఎప్పుడు సైనిక పాలనే ఉండాలి, వాళ్ళ దేశంలోకి మళ్ళీ. వాళ్ళ దేశంలో సైన్యాధ్యక్షుడు అధ్యక్షుడు, ఇక్కడ సైన్యాధ్యక్షుడు అధ్యక్షుడు కాదు కాబట్టి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడిని వాళ్ళ చెప్పు చేతలు పెట్టుకుని నడిపిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది మయన్మార్లో సైనిక పాలన ముగియాలి, ఎన్నికలు జరపాలని. ఈ మాట వింటుందా మయన్మార్? చూడాల్సింది.